பேசலாம். ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఇది ఎరుకో ప్రాకారం. ఎరుకో ప్రాకారంలో ప్రాకారం పైన వేషైన రాహాబు ఇల్లు ఉంది. రాహాబు మేకుల వారికి హెల్ప్ చేసింది కాబట్టి మేకుల వారు ఇలా తొగరు రంగు దారాన్ని ఆ కిటికీకి కట్టమంటే రాహాబు కట్టు ఉంది. కిందనైతే యాజకులు బూరలు ఊదుతూ పోతూ ఉన్నారు. ఇది యాయేలు గుడారం. సిసెరా యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తి కొండ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ యాయేలు గుడారం ఉంది. యాయేలు గుడారంలో అతను వచ్చి అలసిపోయి పడుకుంటాడు. దాహం నాకు ఇమ్మంటే పాలబుడ్డి ఇస్తుంది. పాలబుడ్డి తాగి పడుకొని నిద్రపోయినప్పుడు యాయేలు ఒక చేతం మేకు గుడారాలో కొట్టే మేకును ఒక చేత సుత్తిని పట్టుకొని సిసెరా కణత మీద కొట్టగా నేల కంటుకొని అతడు చనిపోతాడు. సంసోను కళ్ళు పోగొట్టుకొని ఫిలిస్తీన్ల చేతికి చిక్కి గుండె చేయించుకొని బలం పోయిన వాడై ఉండి దాగోను గుడిలో వాళ్ళు ఉత్సవం చేసుకుంటూ సతాయించటానికి ఏడిపించటానికి ఎగతాళి చేయడానికి సంసోను పిలిచినప్పుడు దాగోను గుడి రెండు స్తంభాల మధ్య పట్టుకుంటాడు. పట్టుకొని కృంగినప్పుడు గుడి కూడా కూలిపోయి అతని జీవితకాలంలో చనిపోయిన వారి కంటే లాస్ట్ దశలో చనిపోయిన వాళ్ళు ఫిలిస్తీన్లు అనేక మంది ఉన్నారు. ఇది సంసోను దాగోను గుడి. ఎరుకో ప్రాకారం మీద ఉన్న రాహాబు ఇల్లు ఇది. సైట్ కూడా పిల్లలు ఏర్పాటు చేశారు. కనపడుతుందా? ఎరుకో ప్రాకారం రాహాబు ఇల్లు. రాహాబు వేగుల వారైన ఇద్దరిని జనప కట్టెలో దాచి ఉంచింది. జనప కట్టెలో వారిని దాచి ఉంచింది. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన సెయింట్ థామస్ గురించి ఈ యొక్క క్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర శిష్యుడుగా ఉన్న ఈ థామస్ మన భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశంలో అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత ఈయన మద్రాసు ప్రాంతానికి వచ్చాడు. మద్రాసు ప్రాంతంలో ఈయన దేవుని సువార్తను ప్రకటిస్తుండగా అనేక ఆటంకాలు అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన అతి కష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సువార్తను ప్రకటించిన తరువాత ఒకరోజు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొంతమంది మనుషులు ఆయనను వచ్చి బల్లెముతో ఆయనను పొడిచారు. ఇక్కడ చూపిస్తున్న క్రాఫ్ట్లో కూడా వీళ్ళు తయారు చేశారు. బల్లెం అక్కడే ఉంది, అలాగే థామస్ని చంపేసినట్లుగా అక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా ఈ యొక్క క్రాఫ్ట్ని తయారు చేశారు. మీరు కూడా మీ చర్చెస్లో కానీ మీ సండే స్కూల్లో కానీ ఇటువంటి క్రాఫ్ట్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి మొర్దకై, అలాగే ఇటువైపు భటులు ఉన్నారు. రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఉంది. ఈ రకంగా క్రాఫ్ట్ని తయారు చేశాము. ఇక్కడ ఏంటి అంటే మొర్దకై హామాను యూదుల్ని చంపాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మొర్దకై ఈ విషయాన్ని ఎస్తేర్కి చెప్పాలి అనే ఉద్దేశంతో రాజమందిరం దగ్గరికి వచ్చినప్పుడు, అలాగే ఇటువైపు భటులు ఉన్నారు, దాన్ని మేము ఇక్కడ క్రాఫ్ట్లా తయారు చేసినాము. ఇది కూడా మీ సండే స్కూల్లో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా పిల్లలు త్వరగా స్టోరీస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క క్రాఫ్ట్ హామాను చంపేస్తారు. మొర్దకైని మొర్దకై కోసమని ఉరికొయ్య తయారు చేసినప్పటికీ
దేవుడు దాన్ని తారుమారు చేసి హామానునే దాని మీద చనిపోయేటట్లు చేశారు. ఈ క్రాఫ్ట్ కూడా మీ సండే స్కూల్స్లో ఉపయోగపడుతుంది. మీరు ఎస్తేర్ స్టోరీ చెప్పినట్లయితే మీరు ఈ యొక్క క్రాఫ్ట్ని అలాగే ఆల్రెడీ మీకు చూపించిన క్రాఫ్ట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు స్టోరీ చెప్పడానికి. పాలీకార్ప్ అనే ఒక గొప్ప మిషనరీ ఉండేవాడు. ఆయన ఎంతగానో దేవుని సువార్తను ప్రకటించాడు. ఇలా దేవుని సువార్తను ప్రకటించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు వారిని ద్వేషించి ఆయనను చంపేయాలనే ఉద్దేశంతో ఆయన చుట్టూ అగ్గి పెట్టినప్పటికీ దేవుడు వారిని కాపాడారు. ఎలాగంటే షద్రక్ మేషక్ అబద్నగో మన బైబిల్లో ఎలా రాయబడి ఉందో వారిని అగ్ని నుంచి ఎట్లా కాపాడినారో అట్లనే ఈ పాలీకార్ప్ అనే మిషనరీని కూడా దేవుడు ఈ అగ్ని నుండి కూడా దేవుడు వారిని కాపాడినాడు.